ముఖ్యమంత్రి గారి సొంత దర్శకత్వంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరు అడుగడుగునా కూడా శాసనసభని జగనీయకుండా ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్న తీరు అత్యంత బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. సామాన్యుడు నిత్యావసర వస్తువు ధరల సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నాడు. కరువు సమస్య ఉంది, రైతు ఆత్మహత్యలు ఉన్నాయి, అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు ఉన్నాయి. అన్నిటికీ మించి ఈ ప్రభుత్వ దుర్మార్గానికి చంద్రబాబు నాయుడు గారి ప్రచార పిచ్చికి, సినిమా పిచ్చికి, డాక్యుమెంటరీ పిచ్చికి బలైనటువంటి ఏదైతే పుష్కర మరణాలు ఉన్నాయి, అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ పొరుగు ప్రతిష్టల్ని ప్రపంచమంతా కూడా దిగజార్చినటువంటి ఓటుకు కోట్ల సంఘటన ఉంది. మరి అన్నిటికీ మించి రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం అందరం కృషి చేయాల్సినటువంటి ప్రత్యేక హోదా అంశం ఉంది. గత 7 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం పెట్టండి, అసెంబ్లీ తీర్మానమే కాదు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్దామని చెప్తే ఉలుకు పలుకు లేని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మంది మరణాలకి ఆత్మహత్యలకి కారణమయ్యారు. ఎట్టకేలకి జగన్మోహన్ రెడ్డి గారి దీక్షలతో కావచ్చు, రాష్ట్రంలో ప్రజల ఒత్తిడితో కావచ్చు తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రత్యేక హోదా కోసం ముందుకొచ్చింది. కానీ ఆ ప్రత్యేక హోదా కోసం ముందుకొచ్చిన తీరు మాత్రం తూతూ మంత్రంగా ఉంది. అడుగడుగునా కూడా సభలో ప్రత్యేక హోదా మీద ఒక తీవ్రత లేకుండా చేయటం. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు 10 పేజీల స్టేట్మెంట్ ప్రత్యేక హోదా మీద చదివాడు. ప్రత్యేక హోదామని కానీ మరొకటి కానీ ఏ అంశం కానీ ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చదివేటప్పుడు స్టేట్మెంట్ లో ఉండే విషయాలను మాత్రమే చదువుతారు. స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత చర్చ జరుగుతుంది, ఆ చర్చలో ముఖ్యమంత్రి అయినా మరోరైనా ఏదైనా మాట్లాడతారు. అలా కాకుండా దుర్మార్గంగా ఈ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి స్టేట్మెంట్ ఒక పేజీ చదువుతూనే వెంటనే స్టేట్మెంట్ లో లేని అంశాలని ఆనాడు యూపీఏ ప్రభుత్వానికి అవిశ్వాసానికి జగన్ గారు వెనక్కి తీసుకున్నారని చెప్పని రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. అయ్యా మీరు మాట్లాడే మాటలు స్టేట్మెంట్ లో లేవు, దానికి వివరణ కావాలంటే జగన్ గారికి మాత్రం మైక్ రాదు, 15 సెకండ్లకు మైక్ కట్ అవుతుంది, దానికి బదులు తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలకు మాత్రం 5 మందికి, 2 మంత్రులు, 3 ఎమ్మెల్యేలకి అక్షరాల 27 నిమిషాలు జగన్ గారిని తిట్టే అవకాశం ఇస్తారు. ఏమిటి దుర్మార్గం అని చెప్పి అడుగుతూ ఉన్నా, ఏమిటి దారుణం ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు గారు చిత్తశుద్ధి ఉంటే, ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధితో ముందుకురా. ప్రత్యేక హోదా మీద ప్రకటన జారీ చేయి. ఈరోజు ప్రత్యేక హోదా కంటే ఆంధ్ర రాష్ట్రానికి మరో పెద్ద సమస్య లేదు. సమస్యలు ఉన్నాయి, కానీ ఉండే సమస్యలన్నీ కూడా ప్రత్యేక హోదా తర్వాతే సమయాన్ని కాలయాపన చేయకుండా. ఈరోజు వాస్తవానికి 15 రోజులు అసెంబ్లీ నడపాలా, అసెంబ్లీ 15 రోజులు నడిపేదానికి ఈ ప్రభుత్వానికి భయం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. 15 రోజులు అసెంబ్లీ, 5 రోజులు కాపారు, ఒక రోజు పూర్తయింది, 2వ రోజు ప్రారంభమైంది. ఈ రోజే ప్రత్యేక హోదా మీద సమగ్ర చర్చ జరిపి తీర్మానం ఆమోదింపజేస్తాం. ఆ తీర్మానంతో పాటు ఆ ప్రత్యేక హోదా తీర్మానానికి ఒక విలువ ఉండాలంటే కేంద్రంలో ఉన్న మీ మంత్రులు రాజీనామా చేసినట్లయితే దానికి విలువ వస్తుంది. అలా కాకుండా ఏదో తూతూ మంత్రంగా చర్చ జరగకుండా, అర్థవంతమైన చర్చ లేకుండా ఏదో మాయ మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి ఇంకా ప్రజలను మోసం చేయొద్దని చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ముందుకు రావాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా సాధన కోసం 6-7 నెలలుగా నెత్తి నోరు బాదుకొని చెప్తుంటే ఉలుకు పలుకు లేని మీరు ఢిల్లీలో ఒక మాట, హైదరాబాద్ లో ఒక మాట చెప్పే మీరు, బీజేపీ మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ ఉంటే, పార్లమెంట్ లో ఒక మాట, పార్లమెంట్ బయట ఒక మాట మాట్లాడుతూ ఉంటే, ఇప్పటికైనా భావితరాల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా ఒక్కటే బంగారు బాటలు వేస్తుంది. ఆ ప్రత్యేక హోదా సాధన కోసం అడుగడుగునా కూడా మోసం చేసే పద్ధతి కాకుండా చిత్తశుద్ధితో ముందుకు రావాలని ఆ యొక్క ప్రత్యేక హోదా మీద అసెంబ్లీలో తక్షణం సమగ్ర చర్చ జరిపి ఏకగ్రీవ తీర్మానం పంపాలని, ఆ ప్రత్యేక హోదాకి మద్దతుగా ఏదైతే ఒక డేట్ సాదాసీదా తీర్మానం కాకుండా కాల పరిమితితో కూడినటువంటి తేదీని నిర్ణయించాలని ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుతూ, అధికార పక్ష సభ్యులారా అడుగడుగునా కూడా సభని అర్ధాంతరంగా
ఇష్టం వచ్చినట్టు రచ్చగొట్టే మాటలతో వాయిదా వేయించే పద్ధతి కాకుండా సభని సాఫీగా నడిపించమని చెప్పని అధికార పక్షాన్ని రెండు చేతులు జోడించే సవినయంగా కోరుతూ ఉన్నా.